రమగారు శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి మీకు కూడా జయ సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ శ్రీరామనవమి రాములవారి పుట్టినరోజు పండుగ శుభాకాంక్షలు నవమి యొక్క విశిష్టత సంవత్సరానికి ఒక రోజు వచ్చే పుట్టినరోజు అందరికీ వచ్చినట్టే రాములవారి పుట్టినరోజు వస్తుంది అయితే అందరు పుట్టినరోజులు వేరు ఆ రాములవారి పుట్టినరోజు వేరు మరి శ్రీరాముడు పుట్టినరోజు అంటే మనుషులకి మానవ జీవితం ఎట్లా ఆదర్శవంతంగా ఉండాలో తెలియజేసిన మహానుభావుడు మర్యాద పురుషోత్తముడు రాముడు తండ్రికి ముగ్గురు భార్యలుండి ముగ్గురు భార్యల్లో పెద్ద భార్య కుమారుడైన రాముడు ఏకపత్ని వ్రతుడు ఇలా కూడా చేయొచ్చు ఏకపత్ని వ్రతుడుగా ఉండొచ్చు అనే మాటకి స్పష్టంగా మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు అలాగే ఉన్నాడు ఆమెతో కలిసి ఉన్నప్పుడు ఆమెతోటే ఉన్నాడు అవును ఆమె లేనప్పుడు ఆమెతోటే ఉన్నాడు ఆయన ప్రతి విషయంలోనూ ఒకటే మాట ధర్మం తప్పకపోవటం ఆడిన మాట తప్పకపోవటం స్మితపూర్వ భాషిగా ఉండటం నవ్వుతూ మాట్లాడడం ఎవరినైనా తను ముందు పలకరించటం నేను రాజుని చక్రవర్తిని రాజకుమారుని లాంటి భావాలు లేకుండా మానవుడు పరిపూర్ణమైన మనిషి ఎలా ఉండాలి అనేది చూపించిన శ్రీరాముడు పుట్టినరోజు సంవత్సరానికి ఒక్కసారి సరిగ్గా చేసుకుంటే మూడు వందల అరవై నాలుగు రోజులు మన జీవితాలు ఉంటాయి కానీ ప్రతి విషయంలో కూడా ఆదర్శ ప్రాయుడే కదర్మ గారు ప్రతి విషయంలో ప్రతి అంశం ప్రతి అయితే మనం ఏమనుకుంటామంటే ఒక ప్రశ్న వస్తుంటుంది ఆయన అలా చేశాడు ఇలా చేశాడు మనకు తెలీదు ఆ కాలపు పరిస్థితి ఏమిటి అనేది మనకు తెలియదు మరి మిగిలినవన్నీ చూసుకోవాలి కదా మనం అవును పోనీ ఆమెను పంపేసి ఈయన ఇంకో పెళ్లి చేసుకోలేదుగా మన అది లేదు అవును ఎందుకు అని ప్రశ్నిస్తాం మానవ జీవితంలో వచ్చేటువంటి రకరకాల ఆటుపోట్లలో ఇలాంటివి కూడా ఉంటాయని చూపించారు ఇలా కూడా చేయవలసి వస్తుంది అవును ఇలాంటివి కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది అని అని చూపించడం కోసం అది దాని మీద ప్రశ్నించకూడదు ఓకే అయితే ఇలా రాముల వారి రోజు ఏడాదికి ఒకసారి చేసుకుంటాం ఆ రోజునే సీతారామ కళ్యాణాన్ని కూడా చేయటం మన అదృష్టం కొంతకాలం క్రితం అంటే తొలి కాలంలో లేదు తర్వాత కాలంలో ఇది మొదలు పెట్టుకున్నాం మొదలుపెట్టి చేయడం మొదలు పెట్టాం సీతారాముల కళ్యాణం మనకు తెలిసినట్టుగా సీతా స్వయంవరము అట్లా జరగల మనం కథాంశాలుగా రకరకాలుగా చెప్పుకుంటూ ఆయన విల్లు విరవంగానే అందరూ కంగారు పడ్డారు సీతాదేవి పరిగెత్తుకొచ్చి దండేసింది అలాంటి కథలు వింటాం అవే కదా మనం చూస్తాం అవి మనకి ఏంటంటే సన్నివేశం ఆకట్టుకునేలాగా ఉండటం కోసం చేయబడింది వీళ్ళు అక్కడికి వెళ్ళిందే వేరే కారణం సీతా స్వయం వరానికి వెళ్ళలేదు అవునట అలా జరగల మనము అనంత లక్ష్మి గారితో అమ్మతో సీతాయనం చేయించుతున్నాం రామ్ గారు అప్పుడు చెప్పారు ఆవిడ అసలు కళ్యాణం కోసమే ఆయన వెళ్ళలేదు అట్లా అసలు జరగనే లేదు దీనికి పూర్వగాథ ఏం చెప్తారంటే మనకి రామాయణంలో కనపడుతుంది పిల్లలకి వివాహాలు చేయాలని భావించారు అప్పట్లో రాముడికి ఎంత పన్నెండు పదమూడు సంవత్సరాల వయసు అందరూ ఒకటే రాముడికే కాదు వాళ్ళ నలుగురు ఒకసారి పుట్టిన వాళ్లే నక్షత్రాల తేడా తోటి అంతే అంతే ఈయన పునర్వాస నక్షత్రంలో పుట్టాడు తర్వాత నక్షత్రాల్లో వాళ్ళ నలుగురు మిగిలిన వాళ్ళు పుట్టేశారు అయితే పిల్లలకి వివాహాలు చేయాలి అని ఆలోచిస్తూ ఉండగానే మాట్లాడాడు ఆయన అప్పుడే మా పిల్లలకి సరైన మంచి మంచి సంబంధాలు అని విశ్వామిత్ర మహర్షి వచ్చాడు వచ్చి నాకు యాగ సంరక్షణార్థం పిల్లల్ని రాముడిని పంపించమని అడిగారు రాముడిని అడిగాడు ఆయన అడిగితే దశరథ మహారాజ్ కాదు కాదు నాకు చిత్రంగ బలాలు ఉన్నాయి నేను వస్తాను పిల్లాడు చిన్నపిల్లాడు పాలు దాగి పడుకునే పిల్లవాడు రాత్రులు నిద్రపోతాడు మరి రాత్రి పూటే రాక్షసులకి బలం పెరుగుతుంది ముందేమో నీకేం కావాలంటే అది ఇస్తానన్నాడు కానీ ఈ మాట అనే సరుకల్ ఆయన ఒప్పుకోలేదు రాముడి గురించి నాకు తెలుసు అన్నాడు ఆయన అప్పటిదాకా ఇల్లు దాటని రాముడి గురించి ఎక్కడో ఉన్న విశ్వామిత్రుడికి ఎలా తెలిసింది ఇల్లు దాటని పన్నెండు పదమూడు సంవత్సరాల బాలకుడు ఇతని గురించి తెలిసింది అంటే దీనికి ఇంకా పూర్వం ఎంత ఎంత లోతుందోంటు ఆ కనపడే పదమూడు సంవత్సరాల బాలకుడు వెనకాల ఎంత లోతు మహర్షి తెలుసుకోగలిగేంత లోతుందనమాట ఋషులు తెలుసుకోగలిగే లోతు ఈయన కాదన్నాడు అయితే వశిష్ఠ మహర్షి నువ్వు కాదనద్దు తోటి పంపిస్తే పిల్లవాడికి ఇంకా బాగుంటుంది భవిష్యత్తు అతను అడిగింది చేయాలి అని చెప్తే అప్పుడు రాముణ్ణి ఆయనతో పాటు లక్ష్మణుణ్ణి పంపించారు ఎందుకంటే రాముణ్ణి వదిలిపెట్టి లక్ష్మణుడు ఉండేవాడు కాదు వాళ్ళిద్దరూ కలిసి వెళ్ళారు కలిసి వెళ్ళి వెళ్ళే దారిలో తాటకా సంహారం చేశాడు ఎరకు ఆహల్య శాప విమోచనం జరిగింది అవును అక్కడికి వెళ్ళాక ఆయన గాధేయుని విశ్వామిత్ర మహర్షి యొక్క యాగ సంరక్షణ జరిగిన తర్వాత వీళ్ళు వెళ్ళిపోవచ్చు వాళ్ళు మేము ఇట్లా జనక రాజర్షి చేస్తున్న యాగం చూడడానికి వెళ్తున్నాము అని చెప్తే చెప్పి మీరు కూడా మాతో రెండంటే వెళ్ళారు వీళ్ళిద్దరు ఈ బాలకాండలోని మొత్తం వ్యవహారం అంతా వస్తుంది పుత్రకామేష్టి ఏ యాగంతో దశరథ మహారాజుకి కుమారులు కలిగారో అది ఆ తర్వాత ఈ విశ్వామిత్రుడు వచ్చి ఈ కుమారులను తీసుకెళ్ళి ఇవన్నీ చిన్న చిన్న వెకబా అయిపోతాయి ఘట్టాలు అక్కడి నుంచి ఈ ప్రయాణం తోటి వీళ్ళు నడిచిన నడక ఎక్కడెక్కడికి వెళ్ళారు ఏమేం చేశారు ఏ ఎన్నో అంశాలు ఉన్నాయి అక్కడ ఆ మధ్యలోనే ఎన్ని కథలో చెప్పిన వీళ్ళ వంశానికి సంబంధించిన పూర్వగాథలు ఇతరుల వంశాల గురించి తర్వాత నదులు ఏ నది గంగా గంగానది యొక్క ఎలా గంగా నది వచ్చింది గంగా గంగావతరణం కూడా బాలకాండలోనే వస్తుంది ఒక్క బాలకాండ చదివితే చాలా విషయాలు తెలుస్తాయి మనకి పూర్తి రామాయణ గాథ బాలకాండలో వచ్చేస్తుంది మొదటి చెప్పేస్తారు బ్రీఫ్గా ఏమైనా అన్నమాట అనమాట అది వచ్చేస్తుంది అక్కడ నుంచి ఈ గాథలన్నీ తెలుస్తాయి మనకి పరశురాముడి వ్యవహారం కూడా ఇందులోనే తెలుస్తుంది తర్వాత అంతా రామ ప్రయాణపు గాథ కదా ఇక్కడ ఇదే అక్కడి నుంచి వీళ్ళు వెళ్ళారు జనకరాజర్షి తన యాగశాలలో వీళ్ళని ప్రవేశపెట్టాడు అక్కడికి వెళ్ళారు ఆయన చెప్పాడు ఇతను రాముడు వాళ్ళ అబ్బాయి దశరథ మహారాజు కుమారుడు అని అప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే వీళ్ళ ఈయన దగ్గర ఒక శివధను ఉంది వీళ్ళ వంశంలో మొట్టమొదటి వాడికి మొదటి తరాలకు చెందిన వాళ్ళకి న్యాసంగా ఉంచారు అది న్యాసం అంటే నీ దగ్గర ఉంచు నేను తర్వాత తీసుకుంటాను అని ఓకే వీళ్ళకి గిఫ్ట్ కాదు అది గిఫ్ట్ వరము కాదు న్యాసంగా ఉంచబడింది మీ ఇంట్లో ఉంచు చేయా తర్వాత తీసుకుంటాను లాగా ఓకే అట్లా ఉంచబడింది ఆ ధనస్సుని అబ్బాయి చూస్తాడంటే తెప్పించారు ఫలానా చోట ఉందని అప్పుడు ఆయన ఏం చెప్పాడంటే ఈ ధనస్సుని ఎక్కువ పెట్టలేరు ధనస్సు మహావరు పరమేశ్వరుడు ధరించిన ధనస్సు ఎవరైతే దీన్ని ఎత్తుతారో దాన్ని వారికి నా కుమార్తెనిస్తానని నేను అనుకున్నాను వీర శుల్క అంటారు ఆ ఎవరైతే మహావీరుడు అవుతాడో అతనికి కూతుర్నిస్తాను అని పెట్టుకున్నానని చెప్పాడు ఎక్కువ పెట్టను నేను అడిగాడు నేను ప్రయత్నించనా అని వివాహం కోసం కాదు ఆ ధనుసు ఒక ధానుష్కుడు ఒక విలువిద్యలో ప్రావీణ్యత ఉన్నవాడికి తను వాడే వస్తువు ఒక కొత్త వస్తువు కనపడితే దాని మీద ఒక ఉత్సాహం ఉంటుంది క్రికెటర్కి క్రికెట్ బ్యాట్లు చూడంగానే ఏంటి బ్యాట్ యాంగిల్ బాగుందా లేదా చూస్తారు అట్లా ఈ ధనుర్విద్యలో ప్రావీణ్యత కలిగినటువంటి శ్రీరాముడు ఆ ధనుస్సుని పరిశీలించడానికి తీసారు తీసి ఎక్కు పెట్టాలంటే దానికి ఏం చేస్తారో ధనుస్సు ఇట్లా వెళ్ళు ఇదిగా ఉండి తాడు ఒక పక్కన కట్టి ఉంటుంది తాడు రెడీగా పెట్టి ఉండదు అవునవును ఒట్టిది పట్టుకుంటాం అల్లే త్రాడు ఎప్పుడు కావాలంటే అప్పుడు బిగించుకుంటారు ఆ తాటిని పైన ఇట్లా లాగి పెట్టాలన్నమాట మంచి కట్టాలి వంచితేనే అది అప్పుడు బద్దీలా ఉన్నది ఇట్లా వంగి బాణలా మన ధనుసు ఆకారంలోకి వస్తుంది వంచేసరికల్లా మధ్యలోకి పెడపెడ అని విడి విరిగిపోయి ఎక్కువ పెట్టమంటే విరిచేశాడు అంటే ఈ మే మేటి ధానుష్కుడు అదే మహావీరుడు అప్పుడు కుమార్తె నుంచి పెళ్లి చేస్తామన్నారు ఆవిడొచ్చి దండ ఇలా దండ జరగలేదు ఒప్పుకుంటే ఇప్పుడు విశ్వామిత్రుడికి రాముడు ఏం చెప్పాడంటే మా నాన్న నీతో వెళ్ళమన్నాడు నీతో వచ్చాను వివాహం మా తండ్రి చేయవలసింది కదా కాబట్టి మా నాన్నగారు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటాను అన్నాడు రాముడు ఎక్కడా పద్ధతి తప్పడు అదే ఏ విషయంలో కూడా మీరు రెస్ట్ తీసుకోండి మేము కబుర్ చేస్తామని వీళ్ళని ఇక్కడే ఉంచి దశరథుడికి ఆగమేఘాల మీద అంచగుర్రాల మీద కబురం తీస్తే అప్పుడు ఆయన మా తన పరివారం వశిష్టాది మహర్షులతోటి సుమంత్రాది మహామునులు మహామంత్రులతోటి కలిసి వచ్చి వివాహానికి నాకు అంగీకారమే అని వివాహం చేసుకున్నారు ఒక్క మొత్తం ఎనిమిది పది శ్లోకాల్లో ఏడు శ్లోకాల్లోనే పెళ్ళైపోతుంది అప్పుడు ఇంకా మా తమ్ముడికి కూడా ఇద్దరు కుమార్తెలు ఉన్నారు నాకు ఇంకో కుమార్తె ఉంది మీ నలుగురు కుమారులకి మా నలుగురు కుమార్తెలని ఇస్తామని వివాహం చేశారు సింపుల్గా అయిపోతుంది ఒక గద్దె మీద ఎక్కి చెరుద ఎత్తు పీఠ మీద ఉన్నారు పెళ్లి చేసుకున్నారు తల్లులు లేరు పెళ్ళిళ్ళు అవునట తల్లులు లేరు అసలు అప్పుడు రాచరికంలో తల్లు వచ్చేవాళ్ళు కాదు వెళ్ళాక తల్లులు అక్కడ ఏర్పరిచేవాళ్ళు అక్కడ ఉండే మంగళ స్నానాలు అవన్నీ తల్లులు చూసుకునేవాళ్ళు ఒకవాళ్ళే వెళ్ళేవాళ్ళు వివాహం అయిపోయింది తీసుకుని వెళ్తుంటే పరశురాముడు ఎదురుపడ్డాడు పరమేశ్వరుడి విల్లు విరిచిన వాడెవడో నేను చూస్తానండి ఆయన దగ్గర మహావిష్ణువు యొక్క ధనస్సు ఉంది విష్ణువు స్వయంగా ఇచ్చాడు ఆయనకి దీన్ని పట్టుకోమని దీన్ని ధరించమని దీన్ని వెళ్ళి దీన్ని ఎక్కువ పెట్టు అని ఇచ్చాడు ఇస్తే ఆ పుచ్చుకునేసరికల్లా ఆయన ఎక్కువ పెట్టగలిగాడు మరి అవతారుడు కదా ఆయన మహావిష్ణువు యొక్క పరిపూర్ణ అవతారమే శ్రీరాముడు అంశావతారం పరశురాముడు హంశతోటి జన్మించిన అవునవును దాంతో ఆయన నుంచి శక్తి కూడా వైష్ణవ శక్తి ఆయనలో ఒక అహంకారం అనే మాయ కమ్ముకుని ఉంది అది ఈయన లాగేసుకున్నాడు అప్పటికి యువకుడు కాదు పద్నాలుగేళ్ల వాడే చిన్నవాడు బాలుడు ఇంకా పెద్ద యువకత్వం వచ్చిన పురుష సింహపు స్వరూపంలో లేడు ఆయన అయినా కూడా పరశురాముడిని చేయగలిగాడు తర్వాత ఇంటికి వచ్చేసారు ఇక్కడ మంగళ స్నానాదులు చేశారు గృహప్రవేశం చేసుకున్నారు తర్వాత కొంతకాలానికి అడవికి ప్రయాణం అయ్యారు ఈ జననము వివాహము ఒకే కాండలో అయిపోయినాయి అందుకని జననపు రోజునే కళ్యాణం కూడా చేస్తే బాగుంటుందని ఆలోచించి పెట్టి ఉండవచ్చు దానికి బాగా ఒక శాస్త్ర విహితమైన వ్యవహారం ఏదైనా ఉందని అనిపించదు ఒకవేళ ఎవరైనా పెద్దవాళ్ళు దాన్ని కరెక్ట్గా అట్లా సెట్ చేసి చెప్తారేమో కానీ మేము అలాగే అనుకునేవాళ్ళం ఒకే బాలకాండలోనే తొలి విన్న మొదటిది ఆమె జననము వివాహం వివాహం మధ్యలో కొన్ని ఘట్టాలు అందుకని ఆ పుట్టినరోజు పండగ నాడే పెళ్లి పండగ కూడా రాముల వారిదే జరుపుకుంటాం శ్రీకృష్ణాష్టమికి మనం కృష్ణుడి జననమే చేస్తాం వివాహం వ్యవహారాలు లేవు కానీ మరి శివరాత్రికి మాత్రం శివ కళ్యాణం చేస్తాం కదా శివ కళ్యాణం శివుడు జననమైనా కూడా అది జననం కాదు పరమేశ్వరుడు పరమేశ్వరుడు తన స్వరూపాన్ని చూపించాడు అప్పటికి ఉన్నాడు ఆయన పుట్టక కాదు అదొక స్వరూపాన్ని చూపించాడు చూపించాడు అగ్నిస్తంభ రూపంలో ఉద్భవించాడు కనపడ్డాడు అనమాట ఆద్యంతాలు లేనివాడు అని పరమేశ్వరుడికి ఆద్యంతం లేదు అని ఆయన యుగాలన్నీ మారిపోయినప్పుడు అంటే ప్రపంచం పరిసమాప్తమైన పరమేశ్వరుడు నిత్యుడు ఆయన ఎప్పుడు ఉంటాడు అవును అది చూపించడం కోసం అగ్నిస్తంభ రూపంలో కనిపించాడు కానీ అప్పుడు ఆ గౌరీ కళ్యాణం చేయటం తొలి కాలంలో ఏం చేసేవాళ్ళు చేయ అంత అభిషేకాలే చేసేవాడు గౌరీ కళ్యాణం తక్కువ వినేవాళ్ళం ఇప్పుడు మనకి చాలా దేవాలయాలు విధానాలు ఏర్పడ్డాయి క్రమంగా కాలక్రమంలో మారుతాయి కదా అవును మనం అన్ని చోట్ల గౌరీ కళ్యాణాన్ని దర్శించే అవకాశం లభిస్తుంది సీతారామ కళ్యాణం చేసుకుంటాం సీతారామ కళ్యాణం జరిగే ఈ రాముల వారి పుట్టినరోజు పండగ నాడు రామాయణంలోని కొన్ని శ్లోకాలైనా చదువుకోవచ్చు తప్పు ఏదైనా కొంత భాగాన్ని పారాయణ చేయొచ్చు ఒట్టిగా పుత్రకామేష్ఠి జరిగేటువంటి సర్గం తీసుకుని ఆ కాస్త కూడా చదువుకోవచ్చు సంతానం లేని వాళ్ళకి పుత్రకామేష్ఠి యాగం అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది చదువుకోవాలి యాగం చదువుకుంటాం ఘట్టం చదువుకుంటాం శ్లోకాలు చదువుకోవచ్చు ఎవరైనా పురోహితుల్ని నియమించుకుని పిల్లలు లేని వాళ్ళు పుత్రకామేష్ఠిని చదివించుకోవచ్చు బాగుంటుంది మంచి ఫలితం లభిస్తుంది దానివల్ల ఇంకా ఇలా శ్రీ రామలవారి పండ పెళ్లి చేసుకుంటాము వివాహం అంటే కళ్యాణం జరుగుతుంది టీవీలలో కనపడుతుంది సోషల్ మీడియా అంతా కనిపిస్తుంది మనమే ఏ భద్రాచలమో ఒంటిమింట రామాలయమో అంత దూరాలు క్షేత్రానికి వెళ్ళలేము అనుకుంటున్నాయి సమీపంలో ఉన్న ఏ రామలవారి దేవాలయం శ్రీరామ కళ్యాణం చేస్తారు సీతారామ కళ్యాణం జరిగే చోటకి వెళ్ళి ఆ కళ్యాణాన్ని చక్కగా మంత్రం మంత్రంతో కళ్ళారా చూసి ఆ అక్షింతలు శిరస్సును వేసుకుంటే సమస్త సన్మంగళాలు ప్రాప్తిస్తాయి అంటే దీనివల్ల మనకు ఒక సంతోషం కలుగుతుంది భగవంతుడి పెళ్ళి ఆయన మనతో పాటు మనుష్య రూపంలో మనం తిరుగుతున్న ఈ భూమి మీదే తిరిగాడు ఆ రాముని యొక్క నడకని నిరంతరము చెప్పుకుంటూనే ఉంటాం మనం రాము తండ్రి అంటే కొడుకంటే రాముడు అన్నంటే రాముడు భర్త అంటే రాముడు అంటే రాముడే అంతే అంతే కదా భగవంతుడన్నా రాముడే ప్రభువు అంటే రాముడే అవును అలాంటి రాముడి ఈ వివాహానికి మనం ఏ ప రకమైన పూజా విధానమైనా చేసుకోవచ్చు రాముల వారి పటం ఉంటే కస్తక్క బొట్టు కాటకబెట్టడం గంధం పెట్టి బొట్టు పెట్టడం పూజ చేసుకోవటం నాలుగు పుష్పాలు సమర్పించడం సీత రాముడికి సంబంధించిన ఆపదు ధారక స్తోత్రము రామరక్ష స్తోత్రము ఏవైనా కొన్ని శ్లోకాలు చదువుకుని నమస్కారం చేసుకోవటం ఎక్కడి నుంచైనా కళ్యాణ మంత్రాలు వినబడే అవకాశం ఉంటే చూసేవరకు రేడియోలో వినేవాళ్ళం ఇప్పుడు టీవీ అవకాశాలు వచ్చినాయి అడపప్పు పానకము చేస్తాం సాధారణంగా ఇది ఎండాకాలం చైత్రం మొదలైంది కదా వసంతంలో ఎండలు మొదలు ముదిరిపోతూ ఉంటాయి ఇలాంటప్పుడు ఏంటంటే పానకాన్ని నివేదనగా చేయటం పుచ్చుకోవటం ఎందుకంటే రాముల వారి కళ్యాణము అభిజిత్ లగ్నంలో మధ్యాహ్నం అయ్యాక చేస్తారు మిట్ట మధ్యాహ్నం ఓకే చలువు పందిళ్ళు వేసినా కింద మాడిపోతూ ఉంటారు జనం పానకాన్ని అందిస్తారు ఈ అందించే పానకంలో మిరియాలు సొంటిపడి వేస్తారు పూర్తి శైత్యం చేయకుండా సెలవు చేయాలి శైత్యం చేయకూడదు అందుకని సొంటి మిరియాలు లాంటివి వేసి పానకాన్నివచ్చు ఏలక్కాయలు మిరియాలు వేస్తాం సొంఠి పొడి కూడా వేసుకోవచ్చు మనం కూడా ఇంట్లో ఇంట్లోనే చేసుకుంటే కాస్త పానకం వడపప్పు చేసి రెండు కొబ్బరికాయలు కొట్టడం నల్గారు ఇటుపళ్ళు పెట్టడం రాముల వారి కథని రామాయణంగా చదువు దొరికితే తెలుగులో చదువు చదివినా చదువుకోవచ్చు శ్రీమద్ రామాయణం వాల్మీకి విరచటమే చదవాలన్న నియమం ఏం లేదు రామాయణ కథ ఏదైనా మనం చదువుకోవచ్చు ప్రశాంతంగా ఉండటం ఈ రోజున మనం కొట్లాడుకోవద్దు కొట్లాడుకోవద్దు రాముడు సీతారాములు ఆదర్శ దాంపత్యులు దాంపత్యం వాళ్ళది ఈ ఒక రోజు మనం పొట్లాడుకోకుండా ఉందామని నవదంపతులు వృద్ధ దంపతులు కూడా ఏం చేయాలి ప్రసాదాలు అనే విషయం దగ్గర నుంచి కొట్టుకోవచ్చు మనం వాటిని మానేసి కొట్లాటలు లేకుండా ప్రశాంతంగా రాముల వారి పుట్టినరోజు మరియు పెళ్లి పండుగని చక్కగా జరుపు సంతోషంగా భగవంతుడిని నమస్కారం చేసుకోవటం వచ్చే సంవత్సరం కూడా మనం ఇలాగే జరుపుకోవాలనుకోవాలని కోరుకుంటూ ఏదైనా కుదిర్తి క్షేత్ర దర్శనం చేస్తామని ఒక నమస్కారం చేసుకుని ప్రశాంతంగా రాముల వారి పుట్టినరోజుని జరుపుకుందాం తప్పకుండా రమ్మగారు నమస్తే